వెల్కమ్ టు ఎస్టీటీ న్యూస్. నేను జగదీష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి. శ్రీకాకుళం జిల్లా భావనపాడులో పోర్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్. జిల్లాలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి, అంతకంతకు పెరుగుతున్న కేసులు, మరణాలు. కిక్కు కోసం కరోనా వైరస్ ను లెక్క చేయని మందుబాబులు, వైన్ షాపుల వద్ద బాహాబాహి. నియోజకవర్గంలో పర్యటించిన తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి, ఎమ్మెల్యేకు ప్రజలు సమస్యల యాకరువు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, మరో 24 గంటలు వర్ష సూచన. ఇక డీటెయిల్స్ చూస్తే ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధి వైపు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే ఉత్తరాంధ్రలో 2 పోర్టులు కార్యకలాపాలు నిర్వహిస్తుండగా మరో పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శ్రీకాకుళం జిల్లా భావనపాడు తీరంలో పోర్టు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డిపిఆర్ కూడా సిద్ధమైంది. రైట్ సంస్థ రూపొందించిన డిపిఆర్కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇప్పటికే విశాఖ జిల్లాలో విశాఖ పోర్టు ట్రస్ట్, గంగవరం పోర్టులు కార్యకలాపాలు సాగిస్తుండగా ఉత్తరాంధ్రలో మరో పోర్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా భావనపాడు సాగర తీరంలో పోర్టు నిర్మించ తలపెట్టింది. ఇందుకోసం 3,669.95 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఫేజ్ 1 పనులకు రైట్స్ సంస్థ రూపొందించిన డిపిఆర్కు ఆమోదం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 36 నెలల్లో తొలిదశ పనులు పూర్తి చేయాలని నిర్ణయించింది. పోర్టు నిర్మాణానికి కావాల్సిన భూసేకరణ కోసం 261 కోట్ల రూపాయల నిధులు ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ పోర్టు నిర్మాణం జరిగితే ఉత్తరాంధ్రలో అత్యంత వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగానే విశాఖ రాజధానిగా చేస్తున్న ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే వెనుకబడిన ప్రాంతాలైన శ్రీకాకుళంలో కూడా భావనపాడులో పోర్టు నిర్మిస్తామని చెప్పి చెప్తున్నారు. సంతోషిస్తున్నాం, హర్షించదగ్గ విషయం. కాకపోతే మా తాలూకా విజ్ఞప్తి ఏంటంటే ఈ రోజున ఉన్న పోర్టులన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు. పోర్టుల్లో బెర్తలన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. అంబానీ, అదానీ గ్రూపులకు ఇస్తున్నారు. విశాఖపట్నంలో ఉండే పోర్టులో ఉండే బెర్తలన్నీ కూడా ఈ రోజున అదానీకి ఇవ్వడం అనేది జరిగింది. ఈ రకంగా గవర్నమెంట్ ప్రైవేట్ వ్యక్తులకు పోర్టులు అప్పచెప్పినట్టయితే దాటి వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నది, మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నది, ఈరోజు నిర్మాణాలన్నీ కూడా ప్రభుత్వ రంగంలో జరగాలి. ప్రభుత్వ రంగంలో జరిగినట్టయితే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఉత్తరాంధ్రలో ఉండే వాళ్ళకి అనేక మందికి ఉపాధి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ నియామంలోనే పోర్టు నిర్మించాలి. మనం చూసాం, గంగవరం పోర్టు కోసం స్టీల్ ప్లాంట్ భూములన్నీ కూడా ఖాళీ చేయించి ఇచ్చారు. కానీ ఈరోజు గంగవరం పోర్టు ఏం చేస్తుంది? పనులు ఎగ్గొడుతూ ఉంది. ఉపాధి కల్పించడంలో పూర్తిగా విఫలం చెందింది. స్థానికంగా ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో నిర్వాసితులకు కూడా ఈ రోజున ఉపాధి కల్పించలేని పరిస్థితి అనేది ఏర్పడింది. అలా కాకుండా భావనపాడు పోర్టులో ఎవరైతే భూములు కోల్పోతున్నారో వాళ్ళందరినీ ఆదుకోవాలి, వాళ్ళందరికీ అందులో శాశ్వత ఉద్యోగాలు ఇవ్వాలి. అదే సందర్భంలో స్థానికులకు 75% జగన్మోహన్ రెడ్డి ఉపాధి కల్పిస్తానని చెప్పి జీవో ఇచ్చాడు. ఆ జీవో ప్రకారం ఎక్కడ ఏ పరిశ్రమ వచ్చినా స్థానికంగా ఉండే వాళ్ళకి 75% ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఆ రకంగా చర్యలు తీసుకుంటే అభివృద్ధి అనేది ఉపయోగపడుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో కొలువు తీరిన జగన్ సర్కార్ ఆది నుండి ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నది. ఇందులో భాగంగా విశాఖను పరిపాలక రాజధానిగా ప్రకటించిన సర్కార్ విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని శరవేగంగా పూర్తి చేసేస్తోంది. ఇప్పటికే విశాఖపట్నంలో గంగవరం పోర్టు, విశాఖ పోర్టు ట్రస్టులు కార్యకలాపాలు నిర్వహిస్తుండగా తాజాగా శ్రీకాకుళం జిల్లా భావనపాడులో పోర్టు నిర్మాణంపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో చేసిన హామీలను నెరవేరుస్తూ ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రాధాన్యం కల్పిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో పోర్టు ఏర్పాటుపై ఉత్తరాంధ్ర వాసులు ఆనందం వెల్లివిరుస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో భావనంపాడులో పోర్టు నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పోర్టు నిర్మాణం ఎందుకోసం అని అనుకుంటే ఉత్తరాంధ్ర వెనకబడిన ఉత్తరాంధ్రకు సంబంధించి ఈ భావనపాడులో నిర్మిస్తున్న పోర్టు ద్వారా
ఈ వెనుకబాటుతనాన్ని రూపుమాపడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఇక్కడ పోర్టు నిర్మించడం కొద్ది మేర ఆ ప్రాంత అభివృద్ధికి అది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ పోర్టులు వ్యవహారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు మాత్రం కింది స్థాయిలో అభివృద్ధి కార్యకలాపాలకి ఎటువంటి ఉపయోగం లేనట్లుగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ కానీ చాలా పురాతనమైంది. ఈ విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్లో ఉండే బెర్తల్నే మొత్తం ప్రైవేట్ వాళ్ళందరూ కూడా అమ్మేసింది. ఇప్పుడు అక్కడ కార్యకలాపాలన్నీ ప్రైవేట్ అదానీ గ్రూపు ఇలాంటి వాళ్ళందరికీ పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు ఇచ్చేసి ఈరోజు ఉన్న పోర్ట్నే నిర్వీర్యం చేసే పరిస్థితుల్లో పక్కనే మళ్ళీ గంగవరం పోర్టును పెట్టారు. ఈ గంగవరం ఇప్పుడు గంగవరం పోర్ట్ వచ్చిన తర్వాత ఉన్న అవకాశాలు కూడా విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్కి పోయినాయి. ఇన్ని కోట్లాది రూపాయలు, దాదాపుగా 1000 కోట్ల రూపాయలు వెచ్చించి ఇది నిర్మాణం చేసి మళ్ళీ ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పిన తర్వాత దాని ఫలాలని కూడా ప్రజలకి అందు, ప్రభుత్వానికి అందు. కాబట్టి దీంట్లో ఖచ్చితంగా ఒక ప్రభుత్వ రంగంలోనే నిర్మించి ప్రజలకు అనుగుణంగా ఇక్కడ యువతకు ఉద్యోగాలు వచ్చే విధంగా ఈ పోర్టు నిర్మాణం జరగాలని కోరుతున్నాను. ఉత్తరాంధ్రలో ఒక కొత్త పోర్టు వస్తుందంటే చాలా ఆనందిస్తున్నాం. కానీ ఆ ఆనందం అడియాసలు కాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది. ఎందుకంటే ఈరోజు పోర్టు గవర్నమెంట్ పోర్టు అవ్వాలి కాబట్టి, కానీ ప్రైవేట్ సంస్థలకి ఇది లాభం చేకూర్చే విధంగా ఉండకూడదని నేను అభిప్రాయపడ్డాను. జిల్లాలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. వైరస్ పంజాధాటికి జిల్లావాసి భీతిల్లుతున్నాడు. వరుసగా రెండో రోజు భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో 846 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 31973కు చేరాయి. చికిత్స పొందుతూ 6 మృతి చెందారు. మరణాల సంఖ్య 226గా నమోదైంది. జిల్లాలో కరోనా స్పీడ్ కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు కేసుల నమోదులో తన ప్రతాపాన్ని చూపింది. కనికరమే లేదన్నట్లుగా కేసులు మరణాల సంఖ్యను పెంచుకుపోతోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో 846 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 31973కు చేరింది. చికిత్స పొందుతూ 6 మృతి చెందారు. మరణాల సంఖ్య 226గా నమోదైంది. 5303 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 26444 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రజలు స్వీయ రక్షణ చర్యలు పాటిస్తేనే వైరస్ కట్టడికి అడ్డుకట్ట పడుతుంది. కరోనా రూపంలో మృత్యువు ముంచుకొస్తున్న మందుబాబుల తీరు మారడం లేదు. కిక్కు కోసం కరోనా వైరస్ను కూడా లెక్క చేయడం లేదు. మద్యం కోసం వైన్ షాపుల ముందు ఎగబడుతున్నారు. సామాజిక దూరం పాటించాలని, మాస్కు ధరించాలని పదే పదే చెబుతున్నా మందుబాబులు చెవికెక్కడం లేదు. యథేచ్ఛగా కరోనా నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. ఈ క్రమంలో మళ్లీ కరోనా విజృంభిస్తుందా అనే ఆందోళనలో స్థానికులు మదనపడుతున్నారు. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ మద్యం దుకాణాల వద్ద మాత్రం మార్పు రావడం లేదు. మద్యం దుకాణాల ముందు మందుబాబుల క్యూ నిత్యకృత్యమైపోయింది. భారీ సంఖ్యలో చేరిన మద్యం ప్రియులు మందు కోసం తోపులాటకు దిగుతున్నారు. ఇప్పటికే జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న తరుణంలో మద్యం దుకాణాల వద్ద తలెత్తుతున్న పరిణామాలు ఇంకెన్ని అనర్థాలకు దారితీస్తాయో అని స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. విశాఖ నగరంలో మద్యం దుకాణాల వద్ద ఎక్కడా కూడా భౌతిక దూరం పాటించని పరిస్థితి నెలకొంది. ఉదయం 7 గంటలకే మందుబాబులు అధిక సంఖ్యలో మద్యం షాపుల వద్ద బారులు తీరారు. దీంతో మద్యం ప్రియులను నియంత్రించడానికి పోలీసులు రంగంలోకి దిగారు. కరోనా వచ్చి చనిపోతారో లేదో తెలియదు, కానీ మద్యం కోసం మందుబాబులు ఎగబడుతున్నారు. ఎంతటి కష్టనష్టాలు పడినా సరే మద్యం కొనుగోలు చేస్తారన్నదానికి విశాఖలో కనిపిస్తున్న దృశ్యాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. గొడుగులతో వచ్చినా ఒకరికొకరు భౌతిక దూరం పాటించడం లేదు. మద్యం దుకాణాల వద్ద ఉన్న పోలీసుల మాటలను సైతం ఖాతరు చేయడం లేదు. మద్యం దుకాణాల వద్ద మందుబాబుల అత్యుత్సాహంపై పోలీసులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. నగరంలో 16వ వార్డు ఇసుకతోట దగ్గర అంబేద్కర్ కాలనీలో స్థానిక తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే పర్యటించారు. కాలనీ అధ్యక్షుడు రమణ, టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఉమ సంయుక్తంగా ఏర్పాటు చేసిన హోమియోపిల్స్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక కాలనీవాసుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కరోనా విపత్కర పరిస్థితులలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు.
వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే కరోనా వ్యాప్తిని అరికట్టే హోమియో మందులు తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ కాలనీ వాసులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పదహారవ వార్డు మన అంబేద్కర్ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ ఎస్సీ కాలనీలో ఈ కరోనా వ్యాధి నిరోధక శక్తి కొరకు హోమియోపతి మందులు గతంలో తూర్పు నియోజకవర్గంలో డోర్ టు డోర్ పంపిణీ చేయడం జరిగింది. మరలా అప్పుడు ఈ కాలనీ నుంచి ఈ మందులు పంపిణీ కార్యక్రమం చేపడటం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు కూడా మా దృష్టికి వచ్చింది. అవి జీవీఎంసీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళి త్వరితగతిన సమస్య పరిష్కారం చేసే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఈ వ్యాధి నిరోధక శక్తి హోమియోపతి మందులు అనేవి కేంద్ర ప్రభుత్వం కూడా ఆయుష్ ద్వారా కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. అవి కాకుండా మేము కూడా డోర్ టు డోరు మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా డోర్ టు డోరు ఈ హోమియోపతి మందులు పంపిణీ చేయడం కోసం ఈరోజు ప్రారంభించడానికి ఇక్కడ రావడం జరిగింది. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. దీనిపై నైరుతి ఋతుపవనాలు తోడవడంతో ఒరిస్సా దాన్ని ఆనుకొని ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాలలో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో చెదురుమదురు రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కరోనా భయంతో కొందరు, రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు మరికొందరు, ఇలా ప్రతి ఒక్కరూ మెడికల్ షాప్స్ వైపు అడుగులు వేస్తున్నారు. మరోవైపు వైరల్ ఫీవర్స్తో మెడికల్ షాపులు రద్దీగా మారుతున్నాయి. నార్మల్ సీజనల్ వ్యాధులు కూడా రావడంతో ప్రజలు ఔషధాల కోసం మెడికల్ షాప్స్కు క్యూ కడుతున్నారు. రాష్ట్రంలో అన్లాక్తో పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. దీంతో కరోనా ముప్పు ఏ రూపంలో పొంచి వస్తుందోనన్న భయం నెలకొంది. మరోవైపు మందు షాపుల వద్ద పెద్ద రద్దీ కనిపిస్తోంది. జనాలు సామాజిక దూరం పాటిస్తున్నారు. అయితే ఆరోగ్యపరంగా ఏదైనా రోగం వస్తే టాబ్లెట్ వేసుకోవడం సహజం. కానీ చిన్న చిన్న జబ్బులకే యాంటీబయోటిక్స్ వాడేస్తున్నారు జనం. 2-3 రోజుల్లో తగ్గే జలుబు జ్వరం లాంటి ఇన్ఫెక్షన్స్కి కూడా త్వరగా తగ్గాలనే ఆతృతతో యాంటీబయోటిక్స్ వినియోగిస్తున్నారు. దీంతో ప్రజలు టాబ్లెట్స్ కోసం షాప్స్కు పరుగులు తీస్తున్నారు. త్వరలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ 4.0కి సడలింపులు ఇవ్వడంతో COVID-19 వ్యాప్తి తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది. మనకు నిత్యావసరాలు, అత్యవసరాలు, మందులు వంటివి తప్పనిసరిగా కావాలి. వీటి కోసం మనం ఇంటి నుంచి బయటకు వెళ్ళి తీరాల్సిందే. ఈ నేపథ్యంలో ఫార్మసీలు, మెడికల్ షాపులకు తరచూ వెళ్లే సమయంలో కూడా రద్దీగా మారుతున్నాయి. ప్రజలు వారికి కావాల్సిన మందుల కోసం భారీగా షాప్స్కు చేరడంతో కాస్త రద్దీగా కనిపిస్తున్నాయి. ఈ కరోనా నేపథ్యంలోనే లాక్డౌన్ అయిపోయింది. ఇప్పుడు అంతా అన్లాక్ అయిపోయింది. అండ్ ఈ యొక్క సీజన్ కూడా రైనీ సీజన్ అంటే డెంగ్యూ, మలేరియా, ఇంకా చాలా వైరసెస్ కూడా వ్యాపించే సమయం ఇది. సో దీనివల్ల ప్రజలు బయటకు వెళ్ళి మందులు చాలామంది కొనుక్కుంటున్నారు అన్నమాట. అంటే వాళ్ళకి ఆ రోగాలు రాకుండా ఉండడానికి వాళ్ళు కొనుక్కుంటున్నారు, సేఫ్టీ కోసం వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఇప్పుడు మెడికల్ షాప్ దగ్గర చూస్తే చాలామంది చాలా పెద్ద పెద్ద లైన్లు ఉన్నాయన్నమాట. కొంతమంది అయితే ఆన్లైన్ మెడికల్ స్టోర్స్కి అవి కూడా చాలామంది చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను 2-3 షాప్స్ తిరిగాను ఇప్పటికి వచ్చి, కానీ చాలా పెద్ద లైన్స్ ఉన్నాయి. సో అందుకని ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. ఇక్కడ కూడా మెడికల్ షాప్ దగ్గర పెద్ద లైన్ ఉంది, కానీ వెయిట్ చేయాలి. ఎంతోమంది చాలా కష్టపడుతున్నారు కరోనా కోసం, కానీ వాళ్ళు చేసే ఒక కృషికి కూడా ఎంతో వందలు.
ఇప్పుడు మేము ఈ యొక్క వైరస్ కూడా ఉంది కాబట్టి చాలా మంది ఆ వైరస్ రాకుండా కూడా చిన్న దగ్గు జ్వరం అవి ఏమైనా వచ్చినా కూడా అవి తట్టుకోవడానికి కూడా మెడికల్ కేర్ తీసుకుంటున్నారు. ఇలాగే కరోనా వేగ తగ్గిపోవాలని కోరుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఎం మద్దెలపాలెం జోన్ కమిటీ నగరంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. మద్దెలపాలెం కూడలి వద్ద చేపట్టిన ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ నరసింగరావు పాల్గొని మాట్లాడారు. కార్మిక హక్కులను కాలరాసే చట్ట సవరణలను కేంద్రం మానాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్కు ఊడిగం చేసే విధానాలను, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ చర్యలను విడనాడకపోతే ఉద్యమించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మద్దెలపాలెం జోన్ కమిటీ నాయకులు పాల్గొన్నారు. కరోనాని నియంత్రించడంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. ఇప్పటికి దేశంలో 58,000 మంది కరోనా బారిన పడి మృత్యువాత పడ్డారు, చనిపోయారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం వైఖరికి నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా గత వారం రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు ఆఖరి రోజు. కేంద్ర బీజేపీ ప్రజలను ఆదుకోవడానికి ఏ రకంగానూ కృషి చేయలేదు. కేవలం 500 రూపాయల నెలకు జనధన్ అకౌంటు, 5 కేజీల బియ్యంతో ప్రజలు ఏ రకంగా బ్రతుకుతారని అడుగుతున్నాం. ప్రజలకు పన్ను లేకుండా చేశారు. 5 నెలలు అయింది. ఈరోజు అన్లాక్ 4 ప్రకటించబోతా ఉన్నారు. ఇదే జరిగితే స్కూళ్ళు, సినిమా హాళ్ళు, పబ్బులు, క్లబ్బులు, హోటల్స్ అన్నీ తెరిస్తే మారణ మానవభావం జరగబోతా ఉంది. వ్యాపారాలకి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ ఒత్తిడికి ఏ 4 నెలలు సినిమాలు ఆగిపోతే కంపెనీకి పోతుందా? ఈరోజు ఇప్పటికే వైన్ షాపులు విపరీతంగా తెలిసి ఈరోజు వైన్ షాపుల వల్ల విపరీతంగా పాజిటివ్లు అనేటువంటి పెరుగుతున్నాయి. దీన్ని నియంత్రించడం చేత కాకుండా పేదవాడికి ఈరోజు కనీసం నెలకు 7,500 ఇవ్వాలి. కరోనాను అడ్డం పెట్టుకొని స్టీల్ ప్లాంట్ లాంటి భారీ పరిశ్రమల దగ్గర నుంచి అన్నిటి కూడా ప్రైవేట్ చేయడానికి పూనుకుంటున్నారు. 20 లక్షల లాక్డౌన్లో 1,00,000 కోట్ల రూపాయలు విద్యుత్తు ప్రైవేటీకరణ చేయడానికి కేటాయించడం అనేటువంటి జరిగింది. అంటే ప్రైవేటీకరణ చేసి ప్రైవేట్ వాళ్ళకి, కార్పొరేట్లకి సహాయపడమే బీజేపీ ప్రభుత్వం ఈ 5 నెలల్లో చేసిన దుర్మార్గం. అందువల్ల పేదవాడు బతకాల, ప్రాణాలు కాపాడాలా, మనుషుల ప్రాణాలకు విలువ ఉండి మనుషుల ప్రాణాలు కాపాడడానికి నెలకు 5,000 రూపాయలు 7,500 ఇవ్వాలని, లేకపోతే మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. భారతరత్న మదర్ థెరిసా 110వ జయంతి 89వ వార్డు కొత్తపాలెం టీడీపీ కార్యాలయంలో జరిగింది. వార్డు టీడీపీ అభ్యర్థి దాడి వెంకటరమేష్ తన మాతృమూర్తి పూలమ్మచే కేక్ కట్ చేయించారు. ముందుగా మదర్ థెరిసా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఇతర దేశంలో పుట్టి మన దేశంలో గొప్ప సేవలందించిన సేవా తత్పరురాలు మదర్ థెరిసా అని రమేష్ కొనియాడారు. సమాజం చేదరించుకున్న కుష్ఠరోగులను, అభాగ్యులను అక్కును చేర్చుకున్న ఆ మానవతామూర్తి అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మా కార్యాలయంలో 110వ జయంతి వేడుకలు శ్రీ మదర్ థెరిసా సంఘ సాగరాలకి చేరినట్టుగా నన్ను ఎంత దృష్టిగా భావిస్తున్నాను. దీనిలో భాగంగా ఈరోజు నా తల్లిగారైన పాలమ్మ గారితో ఆ జయంతి వేడుకలో ముఖ్య అతిథిగా ఆవిడ పార్టిసిపేట్ చేయిస్తూ ఆవిడ కేక్ కట్ చేతులు కూడా నాకు నా జన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఈ మదర్ థెరిసా అనే సంఘ సాగరాలు దేశ విదేశాల్లో పుట్టి మన భారతదేశంలో 1929లో కలకత్తా నగరానికి వచ్చి కుష్ఠరోగులకు, అలాగే ఎయిడ్స్ పేషెంట్కి, అంటువ్యాధుల ప్రబలిన వాళ్ళకి ఒక చారిటబుల్ ట్రస్ట్ అంటూ ఒకటి పెట్టి ఆశ్రమం కల్పించి ఎంతోమందికి ఆవిడ వైద్యం చేయించి ఆవిడ ఒక పునీతురాలు. ఆవిడ చేసే అలాంటి వైద్యం సరే తగ్గిపోయి ప్రజలు కూడా ఆవిడ ప్రశంసలు పొంది ప్రజలతో చాలా అనేకమైన ప్రశంసలు పొందిన ఆవిడ 1979లో తొలి మహిళగా ఆవిడకి నోబెల్ బహుమతి కూడా వచ్చిందండి. అలాంటి వ్యక్తికి జయంతి వేడుకలు చేయకపోవడం నాకు చాలా అదృష్టంగా అయితే నేను భావిస్తున్నాను. ఇటువంటి సేవా కార్యక్రమాలు
మన యువత అందరికీ నేర్పడానికి ప్రతి గ్రామంలో కూడా లాలాంటి పెద్దలందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసి వాళ్ళకి స్ఫూర్తి కలిగిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న నా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ మరియు ముఖ్యంగా మా అమ్మగారి ఆశీస్సులతో మేము చాలా ఆనందంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. మదర్ థెరిసా జయంతి వేడుక మా అమ్మగారి ద్వారా చేయించడం నాకు చాలా అదృష్టంగా. రాజధాని నగరంలో ప్రతి అంగుళానికి ప్రాధాన్యత పెరిగింది. ప్రతి అడుగు స్థలం లక్షల్లో పలుకుతుంది. అయినప్పటికీ మహావిశాఖ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా లక్షల విలువ చేసే భూమి అన్యాక్రాంతమైపోతుంది. చోటామోటా నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు ప్రభుత్వ భూమి ఆక్రమణకు పరోక్షంగా సహకరిస్తున్నారు. కోట్ల రూపాయల విలువైన భూమి బీఆర్టీఎస్కు ఆనుకుని ఉన్న స్థలం, అయితేనేమి మహావిశాఖ నగరపాలక సంస్థ నిర్లక్ష్యం కారణంగా అన్యాక్రాంతానికి గురవుతుంది. మెయిన్ రోడ్కి ఆనుకుని ఉన్నప్పటికీ అధికారుల పర్యవేక్షణ కురవడంతో అన్యాక్రాంతంకి గురైంది. జీవీఎంసీ జోన్ 6 పరిధిలోని నాయుడుతోట ప్రాంతంలో మెయిన్ రోడ్కి ఆనుకుని ఉన్న గడ్డ పోరంబోకు స్థలం కబ్జాకు గురైంది. స్థానిక చోటామోటా నాయకుల అండతో కోట్ల విలువైన భూమిని కొందరు వ్యాపారులు కబ్జా చేశారు. ఆక్రమిత స్థలంలో అక్రమంగా దుకాణాలు ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు సాగిస్తున్నారు. దీన్ని నిరోధించాల్సిన నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు కాసుల కక్కుర్తితో కోట్ల విలువైన భూముల్ని కబ్జాదారులకు కట్టబెట్టారు. స్థానికుల ఫిర్యాదు మేరకు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ చీఫ్ ప్లానింగ్ అధికారి ఈ కబ్జాపై దృష్టి సారించారు. కబ్జా తొలగింపునకు చర్యలు చేపట్టారు. జీవీఎంసీ 70వ వార్డు ఎల్వీ నగర్లో 40 ఏళ్ల నుండి వారసత్వంగా సంక్రమించిన 25 ఎకరాల భూమిని కొందరు వ్యక్తులు అన్యాక్రాంతం చేశారని ప్రముఖ న్యాయవాది లంకా జగన్నాథం తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను మీడియా ముందు ఉంచారు. కబ్జాదారుల నుండి తన భూమిని కాపాడి తనకు న్యాయం చేయాలని కోరారు. ఆ భూమిని తన తండ్రి వెంకటేశ్వర్లు కొనుగోలు చేసిన ఆధారాలను చూపించారు. నెలసరి వేతనానికి కాపలాదారుని పెట్టుకుని సొంతంగా వ్యవసాయం చేసుకునేవారమని తెలిపారు. ఇటీవల కొంతమంది వ్యక్తులు దౌర్జన్యంగా తమ స్థలంలో ప్రవేశించి కాపలాదారునిపై దౌర్జన్యం చేశారని ఇందుకు సంబంధించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. దీనిపై సంబంధిత అధికారులు పరిశీలించి భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రెండు మూడు సార్లు వచ్చి శ్రీదేవిని మా వాళ్ళని అందరినీ కొట్టారు. ఇక్కడ ఎలక్ట్రికల్ లైట్స్ సీసీ కెమెరాలు పెడితే అవన్నీ కూడా తీయించేసి ఇది ఆక్యుపై చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ వీళ్ళ కాసులు రావునాయుడు వెనకాల చట్టిగోపి అని చెప్పి ఇప్పుడు తెలుగుదేశం క్యాండిడేట్ కింద కార్పొరేటర్గా నిలబడ్డాడు. అతను కూడా సపోర్ట్ చేసి ఇక్కడ గొడవ చేసి ఈ 60 సంవత్సరాలు బట్టి మేము అనుభవిస్తున్న ఆశలో ఇంటర్ఫీర్ అవ్వాలని ప్రయత్నించారు. ఈ పక్క క్రీచీట్లు అన్నీ తీసుకుంటే 30-40 ఏళ్ల బట్టి ఉన్న క్రీచీట్లు అన్నింటిలోనూ వాళ్ళ పడమట హద్దేమో లంక జగన్నాథం లంక వెంకటేశ్వర గారి భూమి, లంక వెంకటరమణ గారి భూమి, వాళ్ళు సాగు భూమి అనే ఉన్నది. అవన్నీ కూడా పెట్టి పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చాం. పోలీసు వాళ్ళు విచారణ చేసి ఓ కేసు పెట్టారు. మిగతా ఇంకో రెండు చార్జ్షీట్లు పోలీసు వాళ్ళు 3 చార్జ్షీట్లు వేయవలసి ఉన్నది. వీళ్ళ ఎవ్వరికీ కూడా ధరలు పెరగడం వల్ల మాకు 60 సంవత్సరాల నుంచి అమ్మేసి మేము అనుభవిస్తున్న ఆస్తులు ఆక్యుపై చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అది పద్ధతి కాదు. వాళ్ళు ఏమైనా చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుని వాళ్ళని క్రిమినల్ కేసుల్లోనూ సివిల్ కేసుల్లోనూ పెట్టక తప్పదు. నేను న్యాయవాది వృత్తి చేస్తూ వాళ్ళు అన్యాయం చేస్తానంటే ఊరుకోవనే పరిస్థితి లేదు. చల్లని గాలులతో కూడిన చినుకులు నగరవాసులను తడిపి ముద్ద చేశాయి. నగర వ్యాప్తంగా ఆకాశంలో నీలి మబ్బులు కమ్ముకుని ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. ఒక్కసారిగా భారీ వర్షం కురేయడంతో వాహన చోదకులు, బాటసారులు కొంత ఇబ్బంది పడ్డారు. సుమారు 2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో ఎక్కడివారక్కడే ఆగిపోవలసి వచ్చింది. భారీ వర్షం కారణంగా నగరంలో కొన్ని చోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఋతుపవనాలు బలపడడంతో ఈ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి. శ్రీకాకుళం జిల్లా భావనపాడులో పోర్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్. జిల్లాలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి,
అంతకంతకు పెరుగుతున్న కేసులు మరణాలు. కిక్కు కోసం కరోనా వైరస్ ను లెక్క చేయని మందుబాబులు, వైన్ షాపుల వద్ద బాహాబాహి. నియోజకవర్గంలో పర్యటించిన తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి, ఎమ్మెల్యేకు ప్రజలు సమస్యల యాకరువు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, మరో 24 గంటలు వర్ష సూచన. ఎస్సిటీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.